ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి భారత ఉపరాష్ట్రపతి పదవి పొందడము అదృష్టమని భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడుకు నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాల ప్రాంగణంలో ఆత్మీయ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో వేలాది మంది చిన్నారులు వీధుల్లో జాతీయ పతాకాన్ని పట్టుకుని స్వాగతించడం మనసుకి ఆనందాన్ని కలిగించిందన్నారు. నెల్లూరు విఆర్ కళాశాలలో చదివేటప్పుడే విద్యార్థి నాయకుడిగా బీజం పడిందన్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు తెచ్చుకున్నారు. జాతీయ గీతం దయచేసి విద్యార్థిని విద్యార్థులు వేదిక దగ్గర అందుగా కోరుతున్నాం. మరో భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికై రేపు చేసినటువంటి చాలా అధిగా ముందుగానే ఆయన ఆత్మీయులని అన్ని ప్రదేశాల్లో కూడా భారతదేశంలో ఉన్న నలుమూలల కలుసుకోవాలనే ఉద్దేశంతో ఉపరాష్ట్రపతి ఇంటి వేగానే మావిడి చెప్పింది ఏం చేస్తారు, తీవ్రవాడు ఎవరు తీవ్రవాడు తోడిస్తారమ్మా.